చేసే దాంట్లో భాగంగా డిమోరలైజ్ చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ ప్రెస్ ని అడ్రస్ చేసినా కూడా ఫ్యాక్ట్స్ చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు అన్నటువంటి విషయం చెప్తా ఉన్నాడు ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఇంచుమించుగా 3000 టన్నుల మాదక ద్రవ్యాలు కొన్ని వేల కోట్ల రూపాయలు చేసేటటువంటి మాదక ద్రవ్యాల్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ వెళ్లి ఇరాన్ నుంచి ముద్రా పోర్టుకి వచ్చి అక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సినటువంటి కన్సైన్మెంట్ విజయవాడలో ఏదో ఒక అతని వ్యక్తి భార్య ఇంటి అడ్రస్ ఇచ్చి ఏదో సిఎండ్ఎఫ్ ఏజెన్సీ అడ్రస్ ఇచ్చాడనని ఆంధ్ర రాష్ట్రమంతా మాదక ద్రవ్యాల మయమైపోయింది అన్నటువంటి ఒక చిత్రీకరించి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేదానికి ఆయన ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీని మీద నేషనల్ నార్కటిక్స్ బ్యూరో వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ఆంధ్రానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు అనని. ఈరోజు ఎన్ఐఏ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేపట్టింది. వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఎంతవరకు సంబంధం లేదు అన్నటువంటి విషయం. కానీ చంద్రబాబు నాయుడు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఉంది అనని ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనని మనం అందరం కూడా తెలుసుకోవచ్చు. గతంలో ప్రతి రాజకీయ పార్టీతో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి విడిపోయినటువంటి వ్యక్తి తిరిగి విడిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉంది అనంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు గత 2 రోజులుగా ఢిల్లీకి వచ్చి అందరి రాజకీయ నాయకుల్ని కలిసేదానికి ప్రయత్నం చేశారు. ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాష్ట్రపతి గారు ఏదో మొక్కుబడిగా కలిశారు. ఈయన ఏం మాట్లాడారో ఎవరికీ కూడా తెలియదు. ఆ హోమ్ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ అడిగారు. ఆయన కూడా ఇవ్వలేదు. ఎందుకనంటే ఇతని కలర్స్ చంద్రబాబు నాయుడు కలర్స్ అన్నటువంటివి పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలకి తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇతనితో పొత్తు పెట్టుకునే దానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నటువంటి విషయం ఈ పాటికే చంద్రబాబు నాయుడికి అర్థం అయి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తుంటా ఉన్నా. ఈ రకంగా ఎంతకాలం చంద్రబాబు నాయుడు నువ్వు ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తావు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇకనైనా మీ నడవడిక మార్చుకోండి. మీరు ప్రజా ప్రయోజనాలను కాపాడేదానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను.